ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు శుభాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం మన గృహాల్లో దేవుణ్ణి ఆరాధించుకునటానికి దేవాది దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ దినం సర్వలోకంలో దేవుడు సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతుల ద్వారా మహింపొంది ఆయన కృప కనికర్మల చేత మనల్ని నింపి నడిపించునుగాక. ఇదేనో దేవుడు మన సంఘాలని బలపరిచి, విశ్వాసాలను బలపరిచి, ఆయన పునరుద్ధానపు ఆశీర్వాదాలతో సమాధానంతో మిమ్మలను మీ గృహాలని దీవించునుగాక. దేవుణ్ణి స్తుతించుదాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 16వ పాట. యెహోవానామోరలలించెను తన మహాదయను నన్ను గణించెను. నిసలదీనహీనుడగున దుహాయ నేడు ధ్వని గ్రహించి మణి పెను. యెహోవానామోరలలించెను తన మహాదయను నన్ను గణించెను. పిచాచి గడిని పడగొట్టెను, తన వసనను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేషవాక్పల నిశాంతమున జేర్చి సేదదీర్చెను. యెహోవానామోరలలించెను తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక మనగోచితన సుతుని దాచక. తెగించి మృతికో పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానంచెను. యెహోవానామోరలలించెను తన మహాదయను నన్ను గణించెను. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించరు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మన తండ్రిని దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది అందు ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలన, జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునికి ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నా. కుమారుడైన దేవా, మా అపరాధాల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వల్ల చేయబడినందులకే నిన్ను స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యమంతలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం అందరము కలిసి సంఘ పశ్చాత్త ప్రార్థన చెప్పుదాం. సర్వశక్తియు మిక్కిలి కనికర్మల తండ్రి, తప్పిపోయిన గురువలే మేము నీ మార్గములు తప్పి తిరుగుతుమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలు అనుసరించుతుమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపము. ఓ దేవా, తమ తప్పుదమ్ములను ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికర్మల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము భక్తి, నీతి, శుభ్రతలతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికర్మల దేవుడు, మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనడానికి తగిన సమయం దయచేసి
పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రలమై ఇంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి అందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చదివిన వాక్య భాగం నుండి మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాట చెప్పేసి 2:5 ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వరము ఉన్నప్పుడు సైతం మన ఎడల చూసిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ దినం మన దక్షిణియా సంఘం మన ఆల్మన అంశం సమకూర్చు క్రీస్తు ప్రేమ చేత సమస్తాన్ని సమకూర్చిన క్రీస్తు. మనం అందరం పాపమై ఉండగా ఆయన ప్రేమ చేత మనల్ని ఆ పాపం నుండి అపరాధం నుండి రక్షించి ఉన్నాడు. ఇది ఆయన ఉచితమైన మరి కృప, ఆయన ప్రేమ, ఆయన దయ. ఆ రక్షణ మనం పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన ప్రతి వారిని రక్షించే దేవుడు యేసుక్రీస్తు వారి సిలువ ప్రతి మానవునికి విడుదల రక్షణ కలిగిస్తూ ఈ లోకపరమైన ప్రతి బంధకాల నుండి వ్యాధుల నుండి కాపాడుచున్నట్లుగా మనం నమ్ముచున్నాం. మరి ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలని మరి గడగడలాడిస్తూ భయాందోళనతో అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో మరి క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో వారి విశ్వాసాన్ని బట్టి ఆయన రక్షించే దేవుడుగా మన మధ్య ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి దేవుడు మన సంఘాలని ఆ విశ్వాసం చేత బలపరిచి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి కాపాడి ఈ ఉగ్రత నుండి తప్పించి మన ప్రార్థన బట్టి ప్రపంచ దేశాలను దేవుడు సమాధానంతో నింపి మరి ఈ అంత్య దినాల్లో ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ తెగులు సర్వమానవాళ్ళ యొక్క మనుషులు యొక్క పాపాల నుండి వారి యొక్క దోషాల నుండి వారి తప్పుల నుండి విడుదల పొందుకునే రీతిగా దేవుడు తగిన బుద్ధిని కలిగించినట్లుగా ఇది మరి లోకానికి ఈ ఉగ్రతను పంపించి ఉండవచ్చు. ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి ప్రతి వారు కూడా ఆయన వైపు మరి తిరిగి ఆయన సన్నిధిలో మార్పెట్టి ఈ ఉగ్రతను తప్పించబడి ఆ నిత్యరాజ్యానికి వారసులు ఉండేటట్లు ప్రభు సహాయం చేయాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దినం వాక్యం ద్వారా మీరు ఏ పాపముల చేత ఏ అపరాధముల చేత దూరస్తులై ఉన్నారు, ఆయన ప్రేమ చేత విడిపించిన మరి దేవుని పిల్లలంగా ఆ విశ్వాసంలో మనం పరిపూర్ణంగా బలపడుతూ
మనం కూడా లోకాన్ని సాతాన్ని ఈ రుగ్మతలను జయించి ఆయన రాజ్యానికి సిద్ధపడదాం. అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బలపరిచి సమాధానంతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 సర్వలోక దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారం ప్రభా మీ సన్నిధిలో మీ పరిశుద్ధ మరి దేవాలయంలో మేము సహవాసంగా కూడి ప్రార్థించేటువంటి పరిస్థితులు లేని కారణం చేత మా గృహాల్లోనే మేము దేవాలయాలుగా మీ పాదముల చెంత ప్రార్థించే అవకాశం మాకు ఇచ్చున్నారు. మీ సేవకులంగా ప్రభా మేము మాకు అప్పగించిన పరిచర్య సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మాకు అప్పగించిన సంఘాలని మీరు దర్శించి ప్రతి కుటుంబాన్ని దీవించి వారిని ప్రభా మీ ప్రేమ చేత పాపం నుండి, అపరాధం నుండి విడిపించిన దేవుడు, విశ్వాసం చేత మీరు మాకు ఆ రక్షణ ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థిస్తున్నటువంటి వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి తెగులు, ఈ కరోనా వైరస్ అనే ప్రభావం నుండి ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం. అయా సంఘాలను మీరు బలపరచండి, విశ్వాసాలను బలపరచండి. ప్రభజ్రపేట సంఘాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించండి, వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి, వారి జీవన స్థితిలో తోడుగునండి. నాయన ఈ వైరస్ ప్రభావం ఎవరికి అంటకుండా ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం. శారీరక బలహీనతలు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి విడుదల దయచేయండి. ప్రతి రుగ్మతల నుండి, ప్రతి వ్యాధుల నుండి స్వస్థత దయచే ప్రభు. ప్రతి కుటుంబాన్ని బలపరచును ఆయన, ఆదరించును ఆయన. సంఘంలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, ఆయన చేతుర్థి పని కలిగిన వారందరిని బలపరిచి వారు వారి జీవన స్థితిని దీవించి కుటుంబాలను ఫలింపచేయండి. నాయన ఈ యొక్క మరి ప్రస్తుతం ఈ లాక్డౌన్ కాలం అంతట్లో కూడా ఎవరికి ఏది అవసరం సమకూర్చండి. అయ్యా నీవు ప్రభా మాకు రక్షణ సమకూర్చిన దేవుడు, అలాగే ప్రతి అక్కర్లు తీర్చే దేవుడుగా ప్రతి కుటుంబానికి సహాయం దయచేయండి. అలాగే రేగొండ సంఘాన్ని బలపరచండి, బతులారుగూడెం సంఘాన్ని, యనమదల సంఘాన్ని, హనుమంతునిగూడెం సంఘాన్ని బలపరిచి ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి బిడ్డను కాపాడండి. వారి వారి ప్రార్థన బట్టి దైవిక శక్తిని ఇవ్వండి. అలాగే నాయన ప్యారిష్లో ఉన్న అయా సంఘ కాపుర్లు, వారి పరిచర్లు, వారి ప్రార్థనలు ఆలకించి అయ్యా ప్రభా వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, పెద్దలను బలపరచండి. అయ్యా అందరి ప్రార్థనలు మీ సన్నిధికి చేరి ప్రతి కుటుంబం మీరు కృపలో మీరు ఆకడుకు ఆయత్తుపడినట్లు సహాయం దయచేయండి. కడవర దినాలు, అంచె దినాలు, రాకడ దినాల్లో ఉన్నాం, లేఖనాలు నెరవేర్పులో ఉన్నాం. అలాగే ప్రతి విశ్వాసాన్ని బలపరిచి ఈ తెగులు, ఈ రుగ్మతల నుండి అయా విడుదల పొందుకుంటూ మీరు ఆకడుకు ఫలించడానికి సహాయం దయచేయండి. అందరినీ ధైర్యపరచండి, బలపరచండి. నాయన ప్రతి కుటుంబాన్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయన డెండ్రలో ఉన్న అయా మరి సంఘాలు, గురువులు, కాపుర్లు అందరినీ దీవించండి. మా అధ్యక్షులను, తండ్రి గారు, తల్లిగారు, సేవకులను బలపరచండి. అయ్యా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. భయంకరమైన ఈ కరోనా వైరస్ రుగ్మత నుండి మా దేశం అంతటి రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి ప్రభు. ప్రపంచ దేశాలను మీరు కరుణించి వారి పాపాల నుండి, వారి దోషాల నుండి అందరూ ప్రభు పశ్చాత్తాపులై ప్రార్థించి నీ సన్నిధికి వచ్చిన ఆయన నీ సన్నిధిలో వారు మొరపెట్టి నీ ప్రేమకు పాత్రలుగా ఉంటాను సహాయం దాచి. అందరూ తన తప్పు తాను తెలుసుకొని ఈ భయంకరమైన తెగుల నుండి విడుదల పొందుకునే జ్ఞానం వారికి ఇవ్వండి. ఎందుకంటే నీవే మార్గం, సత్యం, జీవమై ఉన్నావు. అవి అందరూ ఆ సత్యాలు తెలుసుకొని నీ మార్గంలోనికి వచ్చినట్లు సహాయం దాచేయండి. ఈ దినం సర్వలోకంలో అయ్యా ప్రతి పరిశుద్ధుడు, ప్రతి నీతిమంతుడు, విశ్వాసి, క్రైస్తవులందరూ నీ సన్నిధిలో మొరపెడుతుండగా అందరి మొర నీ సన్నిధికి దూపంగా చేరి మా రాష్ట్రం, మా దేశం, ప్రపంచ దేశాలు క్షమించబడి అయ్యా మీరాకడకు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లు సహాయం దాచండి. ఈ భయంకరమైన ఈ కరోనా రుగ్మత తెగులను దూరపరిచి ప్రతి వారికి మీరే తోడుగుండి మీ రక్షణ, మీ కృప, మీ సమాధానంతో నడిపించమని మా సంఘాలని ఈ దినం మీరు పునరుద్ధరణ ఆశీర్వాదాలతో నింపి వారి వారి వ్యక్తిగత ప్రార్థన బట్టి వారి కుటుంబాలని ఆశీర్వదించి బలపరిచి నీ విశ్వాసంలో దినదినం నీ రాజ్యానికి కాపాడమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యమొచ్చును గాక,
నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందున నెడమావు దయచే. మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, అన్నిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా తోడై నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.